సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ చూసాం, సచిన్ టెండూల్కర్ తోటి మీ ఫోటోలు ఉన్నాయి. ఏంటి ఆ ఈవెంట్? ఏంటి అసలు అది, దేనికి సంబంధించింది అది? మీరు ఏమనుకున్నారు దాన్ని? తెలియలే నాకు, జస్ట్ ఓన్లీ ఫోటో వచ్చింది. మిమ్మల్ని అడుగుదాం, ఇంకెలాగ ఇంటర్వ్యూ ఉంది కదా అడుగుదామని అలా స్టోర్ చేసి పెట్టాం మిమ్మల్ని అడగకుండా. అది యాక్చువల్గా ఏంటంటే, నేను పీవీపీ మూవీస్కి నేను అదే రాజీవ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు డిస్కషన్ వచ్చి ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇలా ఏంటి ఇంకా అవ్వలేదా, టైం దగ్గర పడిపోతుంది, ఇంకా ఓకే అవ్వట్లేదా, నేను తర్వాత ఆడుతూ అంటున్నారు, టెన్షన్గా ఉన్నారు. నేను అసలు వేరే పని మీద వెళ్ళా ఆయనకి, వేరే సినిమా గురించి ఏదో మాట్లాడు. ఏంటి ఏంటి రాజీవ్ గారు, ఏంటి ఏమైందంటే, ఇలాగండి సచిన్కి ఫుట్బాల్ లీగ్ అది కేరళ బ్లాస్టర్స్ అని, దానికి ఒక థీమ్ సాంగ్ సెట్ అవ్వట్లేదు, చాలామంది చేస్తున్నాం, ఓకే చేయట్లేదు వాడు అన్నాడు. కెన్ ఐ ట్రై అన్నాను. మీరా, చాలా షార్ట్ టైం ఉంది, వీ హ్యావ్ ఓన్లీ 4 డేస్ టైం. ఎంతమంది చేశారు? దాదాపు ఒక 30 మంది చేశారు. ఏది నచ్చట్లేదు, సో ట్రై చేస్తాను పోయింది ఏముందని చేసి ఆ రోజు నెక్స్ట్ డే విత్ మ్యూజిక్ చేసేసి రెండు పంపాను, రెండు ఆప్షన్స్ పంపాను. వస్తే ఫోన్ వచ్చింది, అనుకున్నాను బేసింది లేదు మనకి, లేదు ఎవరికి వెళ్ళిపోయింది అని. ఏమండి లేదా నచ్చలేదా అని అడగడం, వావండి కంగ్రాచులేషన్స్ మీదే బాగుందని ఓకే అయిపోయింది. నేను చెన్నై వచ్చేసి ఇమ్మీడియట్గా రికార్డ్ చేసేసి 2 డేస్లో కేరళలోనే ఇది లాంచ్, థీమ్ లాంచ్. స్వయంగా సచిన్ వెల్కమ్, సచిన్ మొత్తం ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్లేయర్స్, ఫుట్బాల్ లీగ్ అంటే తెలుసు, సో వచ్చి ప్లేయర్స్ వచ్చి వాళ్ళ సమక్షంలో తను రిలీజ్ చేయడమే కాకుండా హీ స్పోక్ అబౌట్ మీ, నాలాగే తను కూడా చైల్డ్ ప్రొడజీ, వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఎ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు చాలా నచ్చింది ఇది, ఈ థీమ్ నచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ దిస్ యాజ్ అ థీమ్ సాంగ్ ఆఫ్ మై ఫుట్బాల్ లీగ్ కేరళ బ్లాస్టర్స్. అండ్ నేను సెంచరీ చేసినట్టే తను కూడా మ్యూజిక్లో సెంచరీ కొట్టాలని ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అని అనమాట. ప్రౌడ్ మూమెంట్ అండి, డెఫినెట్లీ. అది ఓయే కేరళ బ్లాస్టర్స్ నందికొడి దొర నంద పోయా, మలయాళంలో ఉంటుంది సాంగ్ అది, కూడే నిక్కాడే చిన్నడుడా అంది టడటడటడటడటడ ఓయే ఓయే, దిస్ కైండ్ ఆఫ్ చిన్న స్టైలిష్ గా ఉంటుంది. మేడం ఇప్పుడు అంటే అంటే అసలు దీన్ని బట్టి మీరు ఎన్ని జానర్స్ చేశారు ఇప్పటి వరకు? అంటే ఇట్లాంటివి చేస్తారు మీరు? నాకు తెలిసి అంటే నేను మీకు రాసింది అయితే మాత్రం డివోషనల్, ఓకే. నేను విన్నవైతే ఆబ్వియస్గా మొత్తం సినిమా సాంగ్స్ భలే సాంగ్ అండి అది, ఎవరిదో మ్యూజిక్ డైరెక్టర్ అని మాట్లాడుతుంటారు రా ఎదురుకుంటే నేనే చేశాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం నాకు, నేను హైప్ ఇది నాకు తెలియదు అసలు. సో అందరం మా ఫ్రెండ్స్ అందరూ అదే తిడుతుంటారు, దీంతోపాటు అది కూడా చాలా ఇంపార్టెంట్ అని. సో దానివల్లే తెలియపోవడం ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా కొంచెం. ఇప్పుడు జనరేషన్కి అది అవసరం, డెఫినెట్గా అవసరం. బాగుంది. ఇప్పుడు ఫోక్ అంటే ఈ మధ్యన మీరు ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేస్తున్నారు? అవునండి, చాలా వరకు సింగిల్స్ చేశాను, ప్రైవేట్ సాంగ్స్. దాంట్లో ఐడ్రీమ్కి ఒక సాంగ్ చేశాను, ఐడ్రీమ్కి వీణాదిత్య గారు డైరెక్ట్ చేశారు దానికి. ఇది ఎప్పుడండి? ఇది ఎప్పుడు? అది 2019. ఓకే, అది వాలెంటైన్స్ డేకి ఒక సాంగ్ చేశారు. ఓకే ఓకే ఓకే. అడిగా ఒకటే అది నీ మనసే అని. ఓ, సో తర్వాత బోనాల్ సాంగ్ చేశాను, అది పెద్ద హిట్. యా, బోనాల్ సాంగ్ గురించి అడగబోతున్నా. మోహన భాగరాజ్ చేశారు, పాడింది. ఆ మోహన గారు పాడారు. అంటే మైక్ టీవీ అని వాళ్ళకి జనరల్గా రెగ్యులర్గా నేను చేస్తుంటాను, పొన్నం రవిచంద్ర గారికి. సో అందులో ఒక భాగంగానే బోనాల సాంగ్ చేయడం పెద్ద హిట్ అసలు, 2 మిలియన్ 3 మిలియన్ సాంగ్. అమ్మ తను పాడినట్టు నాకు రాదు. యాపమండలు గుమ్మాల జుట్టి పసుపు గంధాలు గడపల గద్ది పెట్టి తారారర దారారర అమ్మ మై సమ్మదల్లో బోనం వెత్తి వస్తున్నవే తల్లి తందానన పెడుతున్నవే తల్లి జింటు టకడు జింటు టకడు జింటు చక్కడు జింటు. సూపర్ అండి, సూపర్. ఏ జానర్ కా జానర్, యు ఆర్ ప్రూవింగ్ యు ఆర్ ది టాప్. ఖచ్చితంగా సూపర్, యు ఆర్ ఆన్ ది టాప్, సూపర్ అండి. ఇప్పుడు ఈ పాటలు వీటన్నిటితో పాటు ఇందాక మీరు చెప్పినట్టుగా మన ఫుట్బాల్కి చేసినట్టుగా పాటలాగా
కొన్ని కంపెనీలకు మీరు జింగిల్స్ కూడా చేస్తుంటారని విన్నాను నేను. అది ఎలా ఉంటుంది, ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, దానికి దీనికి? జింగిల్స్, జింగిల్స్ సింగిల్ ఆల్బమ్స్, దట్స్ డిఫరెంట్ అండి. దానికి మనమే రాజు, మనమే మంత్రి. కరెక్ట్. సినిమా కళ కాదు, సినిమా చాలా మందిని ఒప్పించాలి, సిచ్యువేషన్ ఇవన్నీ. ఇది మనమే ఒక సిచ్యువేషన్ అనుకుని, అంటే దీంట్లో మనకి హ్యూజ్ ఏంటంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది వాడే ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి. సో బాగా చేయొచ్చు జింగిల్స్ లో. సో బాగుందండి, బిజినెస్ బాగానే ఉంది, అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. బిజినెస్ అంట లేదండి, అంటే నాకు తెలిసి, అంటే నేను కూడా చెప్తున్నాను, అంటే ఇప్పుడు సినిమాకి, సినిమా ఒక రకం, దాంట్లో మంచి పేరు వస్తుంది, తర్వాత ఎక్కువ మంది మాట్లాడుకుంటారు దాని గురించి. దాని ఈ కంపెనీ వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఆ రెండు సినిమా వస్తున్నప్పుడు వస్తుంది, రానప్పుడు మనం అంటే దాంట్లో ఫేమ్ రాకపోయినా కూడా మనీ చాలా ఎక్కువ ఉంటుంది సినిమా కంటే కూడా. ఎక్కువ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే, ప్లస్ డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది, 1 మినిట్. ఇప్పుడు మనీ అండ్ ఫేమ్ గురించి టాపిక్, డబ్బు, కీర్తి, ఆత్మసంతృప్తి ఈ ముగ్గురు ప్రతి వాళ్ళు కోరుకుంటారు, అవసరం ఈ మూడు కూడా. అయితే డబ్బు, కీర్తి మీకు, అంటే మీరు చేసిన పాటల్లో ఎంతో ఫేమ్ వచ్చిన పాటలు ఉన్నాయి, మీకు డబ్బు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. అలా ఇచ్చుంటే మీరు చెప్పినట్టు అన్ని సినిమాలు నేను ఒప్పేసుకుంటాను. కాదు కదా, అంటే బట్ స్టిల్ యూఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ జోన్ అండి. మీకు ఆత్మసంతృప్తి ఇచ్చిన పాట బాగా మనసుకి, ఇది నేను చేయటం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మంచి పని చేశాను, మంచి పాట చేశాను అన్న ఫీలింగ్, అంటే డబ్బు కీర్తి రానివి. ఓ, డబ్బు కీర్తి రానివి లేకుండా మీకు కేవలం సంతృప్తి ఇచ్చిన పాట ఏదన్నా ఉందా? ఎనీ అకేషన్, ఏదన్నా సోషల్ అవేర్నెస్ మీద చేసినప్పుడు కానీ? ఆల్మోస్ట్ నాకు అన్ని పాటలకి కీర్తి వచ్చేసింది, బట్ సినిమాలు డిసప్పాయింట్ అయినాయి. సో సంతృప్తి ఇచ్చినవే అన్నీను, బట్ ఇవ్వడం కూడా ఉన్నాయంటారు. ఏంటండి, సినిమా పరంగా ఇవ్వలేదు. సినిమా పరంగా ఇప్పుడు మూడు ముక్కలాట ఉంది, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సక్సెస్ పరంగా ఎన్ని మంచి పాటలు అసలు రాఘవేంద్ర గారికి చేసిన బా, ఎందుకంటే నేను సినిమా చూసిన డామ్ షూర్ హిట్ అనుకున్నాను నేను, అది ఎందుకో. కానీ పాటలు ఇప్పుడు హిట్టే. ఇప్పుడు నేను రాజమండ్రి వెళ్ళానంటే, ఇప్పుడు రాజమండ్రిలో గంగరాజ్ పాలకోవా చాలా ఫేమస్, మీరు విన్నారా? ఆ ఏరియాకి పాలకోవాలు ఎక్కడికి వెళ్ళినా కానీ పాలకోవా పాలకోవా ఈ పాట వినిపిస్తుంటే, మూడు ముక్కల ఆటల పాట అది. అచ్చటైన ముచ్చటాడిదండ ఆ బండి మీద తోసుకెళ్తూ ఈ పాటే పెడుతుంటారు. సో అలాగే అదే సినిమాలో రాసి చూస్తే కన్నె రాసి, కళ్ళు చూస్తే మీనరాశి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, నాననాదను రాసి నిన్నేలుకోన మూడు ముళ్ళేసి. ఇది ఫస్ట్ లిరిక్ అంతా నేనే అన్నా, రాసి చూస్తే కన్నె రాసి, ఒళ్ళు చూస్తే. శాస్త్రి గారు వచ్చారు రాయడానికి, నీ వయసు ఎంత అని అడిగారు. సార్ ఎంత సార్, 19-20, నీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడినా ఇవి ఏమో సార్, ట్యూన్కి వచ్చేసింది అనేసాను అని. లాస్ట్ లో ఆయన నిన్న ఏలుకోన మూడు ముళ్ళేసాను, ఆయన ఫినిష్ చేశారు. సూపర్ ఫినిషింగ్ అండి, సూపర్ ఫినిషింగ్ కదా. సో అలాగే అందులో ఇంకొక సౌందర్య గారికి, వాన కన్యక వలపు కానుక నీ జిగి బిగి పలుకులు జిలిబిలి నాకే జావురాయగా, వెటర్ గారు రాసిన పాట, బ్యూటిఫుల్. సో అలాగే మేడం, ఇప్పుడు డిఫరెంట్ జానర్స్లో నేను ఒక జానర్ పేరు చెప్తాను, సరే, దాన్ని తగ్గట్టుగా మీరు ఒక పాట ఏదన్నా పాడాలి. రెడీయా? రెడీ. మాస్ అంటే నా పాటలా బయట పాటలా? మీరు చేసినవి. నేను చేసిన, మీరు చేసి, మీ ఇష్టం పోనీ, ఏదన్నా, ఎనీథింగ్. నేను చేసిన పాట అది పద్మావతి, పద్మావతి ముద్దస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే, కళ్ళు చూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీ కోసం ఏళ్ళొస్తానే కలి నడకన తిరుపతి. బ్యూటిఫుల్. కర్ణాటిక్? కర్ణాటిక్ ఒక్కటే అడుగుతా, బట్ మీకు అసాధ్యమైంది లేదని నా నమ్మకం. లేదు అంటే నేను చేయలేదని అంటున్నా. పోనీ వేరే వాళ్ళు పాట, ఎనీ ఏ వదిన కీర్తన. సారీ, కర్ణాటిక్ అంటే నేను యాక్చువల్గా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, మీకు తెలుసు కదా, రాఘవేంద్ర గారు, కీరవణ గారు నిర్వహించారు, దానికి దాంట్లో నాకు ఒక ఆల్బమ్ ఇచ్చారు 10 పాటలు. అన్నమయ్య కీర్తనలకి కంపోజ్ చేయడం అంటే తీరిపోద్దు, మీకు తెలుసు కదా. నా ఫస్ట్ నా వల్ల కాదు, నేను చేయలేను అంటే కీరవణ ఎందుకు చేయలేవు అన్నారు, బికాస్ అన్ని రాగా బేస్డ్ ఉంటాయి, రాగా అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు, కామెంట్లు వచ్చేస్తాయి. సో దాంట్లో చేసినప్పుడు మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా,
పౌవళింప వీడ వచ్చి పాయని నీయల పిల్ల మూవంక మేని తోడ ముచ్చటదీరా నవ్వేటి శ్రీసతి చూపు నాటిన చిత్తపు మీనా క్రూవని కలవదండై గోవిందరాజా. వండర్ఫుల్ ఫోక్. ఫోక్ ఇందాక బోనాల సాంగ్ అది ఫోకే, ఫోక్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి అనండి. యాప మండల గుమ్మాల జుట్టి పసుపు బండారు గడపల కద్ది కుంకుమ బొట్టు దాడడారి తారతీత తందీరారా అమ్మ వైజమ్మదల్లో బోరం ఎత్తి వస్తున్నవే తల్లి తారి తారి తందిట్టట. సూపర్. వెస్టర్న్ 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 24 క్యారెట్ గోల్డెన్ బాబు నా 24 36 నీదే బాబు 6 feet హైట్ ఉన్న ఫ్యాషన్ బాబు నువ్వు ఫిక్స్ అయిపోతే అందాలన్నీ నీకే బాబు మరదలే నేనుగా బాబవే నీవుగా వరసలే కలపనాను వదిలిపెట్టను బాబు 24 క్యారెట్ గోల్డెన్ బాబు నా 24 36 నీదే బాబు. సూపర్. నేనే పాడాను. సూపర్.